హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఈజీగా ఇన్స్టా ప్రో అకౌంట్ని డిలీట్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మీరు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మనము ఇప్పుడు యాప్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ ఐకాన్, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఉంటుంది కదా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన లైక్స్, ఇంట్రాక్షన్స్, గ్రాఫ్, అంటే ఇక్కడ మనం చాలా డీటెయిల్స్ చూసుకోవచ్చు కదా. మీరు కంప్లీట్గా ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని మీరు తీసేయించండి. దానికి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, ఇక్కడ బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేశాక ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్విచ్ అకౌంట్ టైప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు కావాలంటే, అంటే మనకి ఇక్కడ పర్సనల్ అకౌంట్ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఆ ప్రొఫెషనల్ డాష్ బోర్డు అవన్నీ మనకైతే వెళ్ళిపోతాయి. స్విచ్ టు పర్సనల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా అది క్లిక్ చేసి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు. మనం రిఫ్రెష్ చేయగానే మనకి ఒక నార్మల్ పర్సనల్ అకౌంట్ అయితే అయిపోయింది. అదేవిధంగా మీరు ప్రైవేట్లో పెట్టినా మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇది మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అండ్ వీడిని ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.